ఉన్నతీయులకు మన అధికారులు అప్పుడప్పుడు మాట్లాడాను కాబట్టి కొంతవరకు ఇవ్వగలుగుతాం. మనకు ఏ సంఘికి అదృష్టవశాత్తు కొంత వర్షాలు బాగా పడ్డాయి, చెరువులు కూడా తవ్వుకున్నాం, చెరువులలో కూడా నీళ్ళున్నాయి, భూగర్భ జలాలు గతం కంటే పెరిగినాయి. చాలా స్పష్టంగా చెప్పిన భూగర్భ జలాలు గతం కంటే పెరిగినాయి. గతం కంటే పెరగడం వల్ల బావులు బోర్లు అవన్నీ వాడుకోవాలి, దాంతోపాటుగా ఎస్ఆర్ఎస్పిలో ఉన్న నీళ్ళు కూడా ఇవ్వడమే కాబట్టి తప్పకుండా పంటకు నీళ్ళిస్తామని చెప్పినాం. చెప్పిన దాని ప్రకారమే ఇలా కట్టుబడి ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు నేను కూడా మాట్లాడారు, రేపు మళ్ళీ ఎమ్మెల్యేస్ తోటి ఈఎన్సీ గారి మీటింగ్ ఉంది. టుమారో 11 o'clock ఈఎన్సీ ఆఫీస్లో మన పెద్దపల్లి ఎమ్మెల్యే గారు జనవరి 15 నుంచి మండలి దగ్గర వాళ్ళు మొక్క బాగేసినట్టు ఆతడి వేసుకుంటామని చెప్పి తేలేండి కదా, సరిగ్గా రావాలని భావన వారికి ఎక్కువండి. తొందరగా మేము చెప్పాం ఇక్కడ మా దగ్గర ఇంకా పొలాలు వేస్తున్నారు కాబట్టి బావులలో బొర్రల్లో జగిత్యాల రూరల్లో మనకు తెలుసు గతంలో 6 meters లోతుపోయిన భూగర్భ జలాలు మన ఈ మధ్యలో ప్రముఖ దినపత్రికలను వచ్చినాయి. జగిత్యాల పట్టణంలో మాత్రమే 5.9 ఉంది, మిగతా గ్రామాల్లో అంటే జగిత్యాల మండలంలో అంతర్గామ తాకిపల్లి లాంటి గ్రామాల్లో భూగర్భ జలాలు తక్కువ ఉన్నాయి. కానీ ఆయకట్టు గ్రామాలలో 3 meters మనకు భూగర్భ జలాలు వచ్చినాయి. బోర్లు మోటార్లు ఉన్న వాళ్ళు నీటి వసతి ఉన్న వాళ్ళు ఖచ్చితంగా పొలాలు వేసుకోవచ్చు, మిగతా వాళ్ళకి మాత్రం 4 tons మాత్రమే వస్తాయి, అది కూడా 4000 క్యూసెక్ల చొప్పున అని చెప్పి నిర్ణయించడం జరిగింది. అది మనం అప్ టు LMD ఇస్తాం, ఓన్లీ D86 మాత్రం ఇస్తాం, కాదు కిందికి ఇచ్చేది లేదు. ఏదున్నా కానీ రేపటి నాడు ఈ ఎస్ఆర్ఎస్పి వాటర్ బాల్కొండ, మెట్పల్లి, జగిత్యాల, చొప్పదండి అట్లనే పెద్దపల్లి ఈ ప్రాంతానికి ఇవ్వడానికే నిర్ణయం తీసుకున్నారు. 4000 క్యూసెక్ల చొప్పున 4 meters వస్తాయి. ఫిబ్రవరి 1 నుండి మనం ఎందుకంటే ఇప్పటికి కూడా బావులలో కొంత నీళ్ళు ఉన్నాయి, మాకు బోర్లలో నీళ్ళు ఉన్నాయి కాబట్టి ఫిబ్రవరి 1 ఉంది ఇవ్వమని చెప్పిన ఒక పెద్దపల్లి ఎమ్మెల్యే గారు జనవరి 15 అన్నారు. దాని ఇంకా చెప్తున్నట్టు సి గారు కూడా ఈ విషయం ముఖ్యమంత్రి గారు ముందే ఫోన్లో మాట్లాడి రేపు మీటింగ్ అరేంజ్ చేశారు, రేపు నిర్ణయం ఫైనల్గా జరుగుతుంది ఈ విషయం. ఇంకొకటి ఏంటంటే గౌరవ సభ్యులు చాలామంది ఉన్నారు, మనం అందరం కూడా ఈ ఒక్క పంట కాదు రేపటి నాడు ఏం చేయాలనేది ఆలోచించాలా. ఈ విషయంలో మీరు కూడా ఏదైనా సూచనలు ఇస్తే ప్రతిపక్ష సభ్యులు కానీ ఏదైనా కానీ పార్టీలకు అతీతంగా మీరు ఎవరు సూచనలు ఇచ్చినా నాకు ఇవాళ చెప్పండి. ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వాలనేది